దాదాపుగా 100 కి 2 మార్కులు కూడా రాల అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితిలే కనిపిస్తా ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఆయన చెప్పిన హామీలు ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు సున్నా చేనేత కార్మికుల గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు అది కూడా పెద్ద చేసింది లేదు జారీపై విధించిన వ్యాట్ రద్దు జరిపై విధించిన వ్యాట్ రద్దు అది లేదు ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్ష మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు చేనేత కార్మికులకు 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు రాష్ట్రవ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000 కి పెంచుతాం అది అంతంత మాత్రమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆపుకోకుగా బకాయిలు పెట్టాడు మిగతా కథ దేవుడెరుగు జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం అదిలా వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ చీరాల మంగళగిరి పేడన ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అది లేదు సగం ధరకే జనతా వస్త్రాలు పథకం పునరుద్ధరణ అది లేదు చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు 150,000తో ఉచితంగా ఇల్లు మగ్గం షెడ్డు ఏర్పాటు ఒకరికన్నా ఇచ్చాడా ఒకరికన్నా ఒక ఇల్లు అన్నా ఒక సెంట్ స్థలం అన్నా తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్నుల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశామో ఎలా ఖర్చు చేశామో అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట
వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ దగ్గర ఉన్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ లోకి తీసుకెళ్లి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయల్స్ లో మీ బ్యాంక్ ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒక్కసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు ఏకంగా 106,000 మందికి వర్తింప చేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్తం మగ్గమున్న ప్రతి కుటుంబానికి